వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ ద యూ వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్. గైస్, స్పెషల్ వీడియో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. రైట్, సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, తర్వాత ఏంటి? సో జనరల్గా ప్రతి ఒక్క జాబ్ సీకర్కి మనసులో ఒకటి ఉండేది ఏంటంటే, ఎలాగైనా సరే హయ్యెస్ట్ పేయింగ్ జాబ్ కొట్టాలి. రైట్, సో హయ్యెస్ట్ పేయింగ్ జాబ్ అంటే వాడికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే, సో ఆబ్వియస్లీ ఎస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో హయ్యెస్ట్ పేయింగ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం అనేసి చాలామంది ఎస్ స్కిల్స్ నేర్చుకొని ఆ సైడ్ వెళ్తుంటారు. బట్ కొంతమందికి అలా ఉండదు, ఎందుకంటే అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇష్టం ఉండదు. కొంతమందికి ఏమైనా డిఫరెంట్గా ఏమైనా కోర్ సెక్టార్లో కానీ లేకపోతే ఏమైనా డిఫరెంట్ ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయో మనిషి సజెస్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎక్సలెంట్ వీడియో ఇది, మిస్ కాకుండా వీడియో ఎన్నవరకు చూడండి. సో గైస్, ఒక టెక్నాలజీ అయితే ప్రజెంట్ ఎక్సలెంట్గా ఉంది అండ్ ఫ్యూచర్లో అయితే సూపర్గా ఉండబోతుంది అన్నమాట. గ్రోత్ రేట్ చాలా బెటర్గా అయితే ఉంది. సో నేను మీకు క్లియర్ కట్గా విత్ స్టాటిస్టిక్స్ మీకు అయితే చూపిస్తాను కాబట్టి మిస్ అవ్వద్దు. ఆ యొక్క టెక్నాలజీ ఏంటంటే ఈవీ టెక్నాలజీ ఆర్ ఈ మొబిలిటీ యాజ్ ఏ కెరియర్ అనమాట. ఓకే, సో చెప్పాలంటే మనకి ఈవీ, సో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు చూడండి గైస్, ప్రజెంట్ మీరు రోడ్డు మీదకి వెళ్ళారంటే, సో మనకి నార్మల్ వెహికల్స్తో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పోటాపోటీగా చాలా ఎక్కువ మంది కొని వాడుతున్నారు. రైట్, సో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుందని, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మనకి రీజన్స్ చూసుకుంటే పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుందనేసి చాలా ఎక్కువ మంది ఈ యొక్క ఈవీ వెహికల్స్ కొనడానికి అయితే ఇష్టపడుతున్నారు. అండ్ ఈవీ వెహికల్స్ని సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లైక్ హ్యుండై అవ్వచ్చు, కియా, లేకపోతే మనకి టాటా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళంతా కూడా చాలా వేరియంట్స్లోని కార్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ కార్స్తో పాటుగా స్కూటర్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ అన్నీ కూడా మనకైతే లాంచ్ అవుతున్నాయి, మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. రైట్, సో యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ మనం మాట్లాడుకుంటే, ఒక ఏజెన్సీ అయితే ఉంది ఐఈఏ, అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఐఈఏ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, మనకి ఫ్యూచర్లో ఈ యొక్క ఈవీ టెక్నాలజీ అంట 60 మిలియన్ జాబ్స్ని అయితే క్రియేట్ చేయబోతుందట. ప్రజెంట్ కూడా చాలా బూమింగ్లో ఉంది కాబట్టి, సో తప్పకుండా ఇలాంటి టెక్నాలజీస్ మనం నేర్చుకోవడం వల్ల సో హైయెస్ట్ పేయింగ్ జాబ్ అయితే కొట్టచ్చు. సో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అన్నాను కాబట్టి ఆ యొక్క గ్రాఫ్ కూడా మీకు చూపిస్తాను. సో కంటిన్యూ చేయండి. అకార్డింగ్ టు ఐఈఏ, సో మనకి స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నారంటే, 2021 కల్లా సో జనరల్గా ఈవీ పర్చేజెస్ అసలు ఎంత ఉన్నాయో తెలుసా మీకు? $250 మిలియన్ అయితే ఉందట. అదే 2030కి సో $2.3 ట్రిలియన్ అయితే అవబోతుందట. అంటే అంత ఎక్కువ అమౌంట్ ఈ యొక్క ఈవీ పర్చేజెస్ మీద అయితే కన్స్యూమ్ చేయబోతున్నారట, యూజర్స్ అవ్వచ్చు, సో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. రైట్, సో దట్ మీన్స్ ఎప్పుడైతే మనకి ఈవీ పర్చేజెస్ ఎక్కువ ఉన్నాయో, సో గ్రోత్ కూడా బాగుంటుంది ఆ యొక్క ఫీల్డ్కి, దానికి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ కూడా మనకైతే డెవలప్ అయితే అవుతాయి. సో అర్థమవుతుంది. సో దట్ మీన్స్ ఈ ఫీల్డ్కి మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ రాబోతున్నాయని సో క్లారిటీ వచ్చింది కాబట్టి, ముందుగానే ఈ యొక్క టెక్నాలజీ కనుక ప్రాపర్గా నేర్చుకుంటే సో మనం అయితే ఈజీగా అయితే లైఫ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో జనరల్గా మీకు డౌట్ రావచ్చు, సో ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మెకానికల్ వాళ్ళు, ఆటోమొబైల్స్ వాళ్ళు, ట్రిపీ వాళ్ళు ఈ యొక్క స్కిల్స్ నేర్చుకోలేమో అనుకుంటారు. బట్ కాదు, మీరు ఏ స్ట్రీమ్స్లో గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, మీరు ఈ యొక్క ఈవీ టెక్నాలజీ అయితే నేర్చుకొని జాబ్స్ అయితే కొట్టచ్చు అన్నమాట. ఓకే, సో జాబ్స్ అంటే ఏదో కోర్స్ నేర్చుకోవడం అని కాదు, కానీ ఒక ఎక్సలెంట్ డిగ్రీని మీకు అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అదే మనకైతే ఎంటెక్ డిగ్రీ. సో ఎంటెక్ డిగ్రీ ఉంది, దాంతోపాటుగా పీజీ డిప్లొమా కోర్స్ కూడా అయితే ఉంది. అది కూడా రిప్రూటెడ్ కాలేజ్ నుంచి అయితే మీరు అయితే ఎంటెక్ అయితే చేయబోతున్నారు అన్నమాట. సో అదే మనకి VNIIT, సో విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మీరు ఎంటెక్ ఆర్ పీజీ డిప్లొమా చేసి అది ఈవీ టెక్నాలజీస్లోని మీరైతే హైయెస్ట్ పేయింగ్ జాబ్ అయితే కొట్టచ్చు. గ్రేట్, సో జనరల్గా మనకి VNIIT వాళ్ళైతే ఇన్ కొలాబరేషన్ విత్ ఈవీ అకాడ్ వీళ్ళు ఏం చేశారంటే ఒక కోర్స్ని అయితే లాంచ్ చేశారన్నమాట, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అనేసి. ఆ యొక్క కోర్స్ మనకి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇది హైబ్రిడ్ మోడ్లో కోర్స్ ఉంటుంది, అంటే మీన్స్ ఆన్లైన్ యాజ్ వెల్ ఆస్ ఆఫ్లైన్ కూడా మీరు ఈ యొక్క కోర్స్ని అయితే తీసుకొని సో చక్కగా కంప్లీట్ చేయొచ్చు. సో అండ్ మనకి VNIIT యొక్క అల్యూమినీ స్టేటస్ వస్తుంది, అండ్ VNIIT యొక్క ప్లేస్మెంట్ ఆపర్చునిటీలో కూడా మీరైతే పార్టిసిపేట్ చేసి జాబ్స్ కూడా కొట్టచ్చు. యాజ్ ఇంజనీర్గా ప్రోడక్ట్ డెవలప్మెంట్లో మీరైతే వర్క్ చేయొచ్చు, తర్వాత అప్లికేషన్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ మేనేజర్గా వర్క్ చేయొచ్చు, ప్రోగ్రామ్ మేనేజర్ ఆర్ టెక్నికల్ లీడ్గా వర్క్ చేయొచ్చు, చీఫ్ ఇంజనీర్ ఆర్ టెక్నికల్ స్పెషలిస్ట్గా వర్క్ చేయొచ్చు, సీనియర్ మేనేజర్, తర్వాత VP కూడా వర్క్ చేయొచ్చు అన్నమాట. సో దట్ మీన్స్ అక్కడ గ్రాఫ్ చూడండి, మీకు అక్కడ పక్కనే క్లియర్గా సాలరీ కూడా మెన్షన్ చేశాను, ఈవీ సాలరీ. వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వస్తారు. సో ఈవీ అకాడ్ యొక్క అఫీషియల్ పేజ్ అన్నమాట, విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తోటి వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ యొక్క కోర్స్ని అయితే డిజైన్ చేశారు, ఎంటెక్ ఇన్ ఈవీ టెక్నాలజీస్. సో చెప్పాలంటే మనకి ఇండస్ట్రీ వాల్యూడ్ స్కిల్స్ని మనం ఈవీ కెరియర్ ఒక లాంచ్ చేద్దాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మనకి విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ అనేది వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ డ్యూరేషన్ హైబ్రిడ్ లెర్నింగ్ ఉంటుంది, VNIIT యొక్క ఎంటెక్ డిగ్రీ వస్తుంది, మనకి కెరియర్ సపోర్ట్ కూడా ఉంటుంది, వీళ్ళ దగ్గర నుంచి మనం చక్కగా అయితే జాబ్ కూడా కొట్టచ్చు. గాయస్, ఇలా చూడండి, మనకి ఇండియా టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి ఇది చెప్పచ్చు. ఇక్కడ ద వరల్డ్ యూనివర్సిటీ 2024 కొచ్చేటికి 1201 నుంచి 1500 మధ్యలో మనకైతే ర్యాంకింగ్ అయితే వచ్చిందన్నమాట. ఏఆర్ఐఐఏ యొక్క
బ్రాండ్ పెర్ఫార్మర్ కూడా వీళ్ళు. సో ఈ యొక్క కాలేజ్ మీరు చెక్ చేసుకోవచ్చు. నిర్ఫ్ ర్యాంకింగ్ కూడా ఉంది, 39th నిర్ఫ్ ర్యాంకింగ్ ఉంది. ఏషియా యూనివర్సిటీలో మనకైతే 401 నుంచి 500 ర్యాంక్ మధ్యలో ఈ యొక్క కాలేజ్కి అయితే ర్యాంక్స్ అయితే వచ్చాయి. ఈ యొక్క లెర్నింగ్ పాత్ అసలు ఎలా ఉంటుందంటే, నేను చెప్పాను కదా 2 పార్ట్స్లో అయితే ఉంటుంది మనకి. ఇక్కడ చూడొచ్చు, మీరు ఒక పీజీ డిప్లొమా చేయాలనుకుంటే ఈ యొక్క కెరీర్ పాత్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అదే మీరు ఎంటెక్ చేయాలనుకుంటే ఈ యొక్క కెరీర్ పాత్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మీరు ఏ స్ట్రీమ్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన పర్లేదు, మీరు ఎస్ ఈసీ అయినా, ట్రిపుల్ అయినా, మెకానికల్ అయినా, ఆటోమొబైల్స్ అయినా, కెమికల్ అయినా, వాట్ ఎవర్, మీరు ఈవీ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పీజీ డిప్లొమా చోటుకి ఇక్కడ చూడండి 20 అవర్స్ పర్ వీక్ ఒక స్లాట్ అయితే ఉంది మనకి. 40 క్రెడిట్స్, 12 మంత్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్. ఇంకోటి 12 అవర్స్ పర్ వీక్లో 18 మంత్స్ డ్యూరేషన్ అయితే ఉంది. ఇందులో ఏదో ఒకటి మీరు అయితే చూస్ చేసుకోవచ్చు పీజీ డిప్లొమా కోర్స్ కోసం. లేకపోతే మీరు జస్ట్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంటెక్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ చూడండి మనకి కంప్లీట్ 4 సెమిస్టర్ ఒక కోర్స్ అయితే మీరు తీసుకోవాలన్నమాట. ఇది 2 ఇయర్స్ అయితే ఉంటుంది, 12 అవర్స్ పర్ వీక్ మీరు అయితే క్లాస్ అయితే అటెంప్ట్ చేస్తారు. ఈ యొక్క ఎంటెక్ డిగ్రీకి మీరు గేట్ కూడా ఏం రాయాల్సిన అవసరం లేదు. సో గేట్ ఏమి అవసరం లేకుండా ఈ యొక్క ఎంటెక్ డిగ్రీ అయితే చేయొచ్చు. ఈ యొక్క డిగ్రీ యొక్క మెయిన్ కీ ఫీచర్స్ చూస్తే మనకి అప్లైడ్ లెర్నింగ్ ఉంటుంది, అంటే హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకైతే ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళు. దాంతోపాటుగా హైబ్రిడ్ లెర్నింగ్ ఉంటుంది, అంటే మనకి ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయి విత్ బెనిఫిట్స్ ఆఫ్ డీప్ ఇమర్షన్ ఆఫ్ లెర్నింగ్ అంట. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ నేను చెప్పాను, ఈవీ ఎక్స్పర్ట్స్ తోటే మనకి ఈ యొక్క కోర్స్ని అయితే డిజైన్ చేశారు వీళ్ళు. సో ఈవీ అకాడమీ యొక్క మెయిన్ యొక్క ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ యొక్క కోర్స్ని అయితే మనకి టీచ్ చేస్తారన్నమాట. ఇండస్ట్రీ వ్యాలిడేటెడ్ కరికులం మనకైతే ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ వీళ్ళు అయితే కండక్ట్ చేస్తారు, అందులో మనం అయితే పార్టిసిపేట్ చేసి మనం అయితే జాబ్ అయితే కొట్టచ్చు. గైస్ ఇక్కడ చూడండి మనకి ఈ విఎన్ఐటి యొక్క డిగ్రీ మనకైతే వస్తుంది, అల్యూమినీ స్టేటస్ వస్తుంది, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం చక్కగా అయితే కెరీర్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ కెరీర్ సపోర్ట్ ఉంది మనకి ఈవీ అకాడ్. సో పేరెంట్ కంపెనీ మనకు తెలుసు కదా, సో పి మ్యాన్ ఫోల్డ్ అనేసి హ్యాస్ 200 ఇండస్ట్రీ పార్ట్నర్స్ వాళ్ళకైతే ఉన్నారు. సో ఆ యొక్క పార్ట్నర్స్ దగ్గర నుంచి మనకైతే ప్లేస్మెంట్ అయితే తీసుకొస్తారు. సో చక్కగా అయితే సో డిగ్రీ కంప్లీట్ చేసుకుని ప్లేస్మెంట్ కూడా మనం అయితే కొట్టచ్చు. విఎన్ఐటి యొక్క ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ మనం చూస్తే 2022-23 వచ్చేటప్పుడు చూడండి మనకి అరౌండ్ 1206 టోటల్ ఆఫర్స్ అయితే వచ్చాయి. సో ఎంటెక్ మనం చూస్తే 271 ఎంటెక్ ఆఫర్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. 227 కంపెనీస్ అయితే ఈ యొక్క ప్లేస్మెంట్లో విజిట్ చేశారట. సో చాలా మంచి అప్డేట్ అని చెప్పచ్చు. ఆ కంపెనీస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, బజాజ్ ఉంది, చేతకు, క్యాటర్పిల్లర్, సిఎట్, నెక్స్ట్ టాటా మోటార్స్, అన్ని కూడా పెద్ద పెద్ద కంపెనీస్, డైమండ్స్, నెక్స్ట్ టీసీఎస్ రీసెర్చ్, ఫోర్డ్, జాన్ డియర్, మారుతి సుజుకి. సో వీళ్ళందరూ కూడా సో వీళ్ళకైతే పార్ట్నర్గా ఉన్నారు అండ్ చక్కగా వీటిలో మనకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. విఎన్ఐటి అండ్ ఫ్యాకల్టీ అండ్ టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీరు ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టీసీఎస్, టాటా మోటార్స్ నుంచి వర్క్ చేసిన క్యాండిడేట్స్ ప్రెసిడెంట్గా అయితే ఉన్నారు మనకి ఈవీ అకాడమీలో నుంచి. సో నెక్స్ట్ విఎన్ఐటి నాగపూర్ యొక్క మెయిన్, ఇక్కడ చూడండి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా మనకైతే టీచ్ చేస్తారు. ఇక్కడ చైర్మన్స్, నెక్స్ట్ చైర్మన్ యొక్క మెయిన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ మనకి టీచ్ చేసే ఫ్యాకల్టీ అన్నమాట. ఆల్రెడీ ఒక కోర్స్ తీసుకుని ఎస్ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన యొక్క డిగ్రీ అయితే ఇలా అయితే కనిపిస్తుంది, ఒక శాంపుల్ అన్నమాట మీరు ఇక్కడ చెక్ చేయండి. సో ఇలా వస్తుంది మీ యొక్క డిగ్రీ. మీకు చాలా డౌట్స్ రావచ్చు, ఆ డౌట్స్ అన్నింటికి కూడా మనకి ఎఫ్ఎక్యూస్ అయితే ఇక్కడ ఇచ్చారు, అన్ని ఎఫ్ఎక్యూస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎంటెక్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సింపుల్, మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసి ఒక ఫామ్ అయితే ఫిల్ చేయండి. సో ఫామ్ ఫిల్ చేసి అంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు, మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోండి. దట్ మీన్స్ మీకు ఎస్ మీ యొక్క డిగ్రీ ఏంటి, సో ఈ యొక్క డిగ్రీ తర్వాత సో ఎన్ని ఇయర్స్కి మనకైతే యాక్చువల్ ఎంటెక్ కంప్లీట్ అవుతుంది, అండ్ సో మెయిన్ హైబ్రిడ్ లెర్నింగ్ అంటున్నారు, సో దాని యొక్క డీటెయిల్స్ అనేది కూడా తీసుకోండి. ఫీ స్ట్రక్చర్ మేజర్గా, సో ఫీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోండి. నచ్చితే తప్పకుండా అయితే చేయండి, చాలా మంచి కెరియర్ గైస్ ఈవీ టెక్నాలజీ అనేది, తప్పకుండా చూస్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి గైస్. ఓకే, ఇంకొక మంచి కెరియర్ అప్డేట్తోని, జాబ్ అప్డేట్తోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.